హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఇప్పటివరకు అనేక భయంకరమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. అవి భయంకరంగా ఉన్నా లేకపోయినా అక్కడ పుకార్లు మాత్రం ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉంటాయి. మరి ఈ వీడియోలో చూపించబోయే కొన్ని హాంటెడ్ ప్లేసెస్ గురించి కనుక మీరు వింటే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి 1000 సార్లు ఆలోచిస్తారు. భూత్ బంగ్లాల గురించి మనం చాలా సార్లు విని ఉంటాం, కానీ భూతాలు ఉండే నగరాల గురించి మీరు ఎప్పుడు విని ఉండరు. మరి ఈ వీడియోలో ప్రపంచంలోనే మోస్ట్ హాంటెడ్ సిటీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇక్కడ కనపడుతున్న నగరం 200 సంవత్సరాల పూర్వం నాటిది. ఎక్కువ శాతం యూరోపియన్ ప్రజలు ఇక్కడికి వచ్చి తమ యొక్క ఇళ్లను కట్టుకున్నారు. ఆ ప్రదేశం మిసిసిపి నది పరిసరాల్లో ఉంటుంది, కానీ అక్కడ యొక్క చరిత్ర చాలా భయంకరంగా మరియు వింతగా కూడా ఉంటుంది. అక్కడ ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఇప్పటికీ కూడా అక్కడ యొక్క పాడుబడిన ఇళ్లలో దెయ్యాలు ఉన్నాయని భావిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం అక్కడ ఉండే హాంటెడ్ సిటీ యొక్క రోడ్డు పక్కన ఉండే బిల్డింగుల్లో దెయ్యాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. రాత్రిలో అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు కూడా వస్తాయని చెప్తూ ఉంటారు. అసలు దెయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా, దెయ్యాల మీద రీసెర్చ్ చేయాలనుకునే వారు ఈ ప్రదేశంలో దెయ్యాల్ని ఈజీగా కనుగొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దెయ్యాల్ని చూడాలనుకుంటే ఈ ప్రదేశానికే వస్తూ ఉంటారు. ఆ ఊర్లో అనేక హాంటెడ్ ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్రదేశంలో పాడుబడ్డ ఇల్లులు, ప్రాచీన కాలం నాటి సమాధులు, ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా దెయ్యాలు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ప్రదేశంలో రాక్ క్లిప్ మ్యాన్షన్ అని కూడా ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది. అక్కడ నుండి మొత్తం నగరాన్ని చూడొచ్చు. ఆ బంగ్లాని 19వ శతాబ్దంలో వెల్తీ జాన్ అనే వ్యక్తి నిర్మించాడు. అది నిర్మించిన తర్వాత అతను తన యొక్క బెడ్ మీదే చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రదేశానికి ఎవరు వెళ్లట్లేదు. ఆ బంగ్లా కూడా ఇప్పటికీ హాంటెడ్ గానే ఉంది. ఆ ఏరియాలోని పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా దెయ్యాలు కనిపించిన కేసులే కనబడతాయి. గత 10 ఏళ్లుగా ఆ ప్రదేశానికి టూరిస్టులు దెయ్యాలని తమ యొక్క కెమెరాలో రికార్డ్ చేయడానికి వస్తూ ఉంటారు. రాత్రిపూటల్లో ఆ ప్రదేశంలో దెయ్యాలని రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బంగ్లాలోని కిటికీలోంచి దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రదేశంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఒక గుహ ఉంటుంది. ఆ గుహ యొక్క చరిత్ర కూడా చాలా భయంకరమైనది. 1887లో ఆ గుహని డాక్టర్ జోసెఫ్ చనిపోయిన వ్యక్తుల్ని అక్కడ పెట్టడానికి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు. కేవలం ధైర్యం కలిగిన వ్యక్తులే ఇప్పుడు ఆ గుహలోకి వెళ్ళగలుగుతారు. ఆ ప్రదేశంలో ఒక లవర్ లీప్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే ఆ ఊరంతా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఆ ప్రదేశంలో ఎక్కువగా దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక అమెరికన్ అమ్మాయి కూడా ఆ ప్రదేశం నుండి దూకి చనిపోయింది. ఆ అమ్మాయి యొక్క ఆత్మ కూడా అక్కడ తిరుగుతూ ఉందని ప్రచారంలో ఉంది. చూసారు కదా ప్రపంచంలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.